జై బాలయ్య ఇది జై బాలయ్య అనే ఒక మాట ఒక స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా ఒక ఇది ఒక చెవికి ఒక వైబ్రేషన్ లాగా వినిపిస్తుంది నేను ఈ మధ్యనే అమెరికా వెళ్ళా ఫస్ట్ టైం డాలస్ వెళ్ళాను డెట్రాయిట్ వెళ్ళాను న్యూ జెర్సీ వెళ్ళాను మూడు ప్లేసుల్లో చూస్తే బాలయ్య బాబుని ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారా అనేది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది దేశాలు దాటి వెళ్ళిన తర్వాత కూడా ఇంతమంది అంటే ఒక ఆయన మంచితనాన్ని గురించి చెప్పే ముందు ఫస్ట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆ టైంలో నాకు వీరసింహారెడ్డి సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది దగ్గర నుంచి బాలయ్య బాబుని చూశాను నేను బాలయ్య బాబు నేను చాలాసార్లు చెప్పాను చాలా బంగారం ఆయన మనస్సు బంగారం అంటే చాలా మంచి మనిషి ముక్కుసూటిగా ఉంటారు అంత ప్రేమిస్తారు చాలా నేర్చుకున్నా మనం జనరల్గా ఏదో పనుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఏదో కుర్చీలో కూర్చొని ఏదో పనిలో ఉంటాం మనం హాయ్ అండి అంటాం నేను బాలయ్య బాబుని చూసిన తర్వాత నేను నాలో మార్పు వచ్చింది ఏంటి అంటే ఎవరు వచ్చినా సరే లేచి పలకరించడం ఆయన నేను చూశాను చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఎవరు అన్నోన్ పర్సన్ అయినా వచ్చి నమస్తే అండి అని దగ్గరకు వస్తే లేచి నుంచి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు అది చూసి నేను షాక్ అయిపోయాను ఇంత ఇంత మర్యాద అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అందుకని సడన్గా ఈ మధ్య ఎవరు వచ్చినా లేచి నుంచి చూడటం అలవాటైపోయింది నాకు కూడా అంటే అంత ఆయన వైబ్రేషన్ అలా పనిచేస్తుంది నా మీద తర్వాత బాలయ్య బాబుకి నేను ఒక అభిమాని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డ్యాస్ మీద ఉన్న వాళ్ళందరూ బాలయ్య బాబు సినిమాలు చూసి అంతా కూడా ఆయనకి ఫ్యాన్స్ మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అని ఫీల్ అవుతా ఉన్న టైంలో నేను జగన్ అనంతపురం జగన్ చూసిన తర్వాత షాక్ అయ్యా ఫ్యాన్స్ అంటే ఇది కదా అంటే ఒక కల్ట్ ఆయనకి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ కల్ట్ ఫ్యాన్స్లో జగన్ జగన్ గురించి నేను చెప్పాలి అంటే నేను బాగా ట్రావెల్ అయింది ఈ మధ్యకాలంలో వీరసింహారెడ్డి అనంతపురంలో షూటింగ్ జరుగుతూ ఉంటే ఒక 10 రోజులు షూటింగు జగన్ పెనుగొండ దగ్గర ఒక పారువేట అని ఒక సీక్వెన్స్ చేయాలి నాకు తెలిసి ఇంపాసిబుల్ అక్కడ షూటింగ్ చేయటం కొండలు గొట్లు రాళ్ళు అని ఉన్నాయి జగన్ నాకు ఇలాంటిది కావాలి ఇక్కడ రేపు పొద్దున షూటింగ్ చేయాలి అంటే ఏం చెప్తాడన్నా చేయలేమన్నా అంటాడేమనుకున్నా బాలయ్య బాబు సినిమా అన్న ఇది మీకు ఎందుకు రేపు పొద్దున రండి అన్నాడు చూస్తే నైట్ నైట్ ఓవర్ ది నైట్ కొండను తువ్వి ట్రాక్టర్లతో చేసి అసలు వాళ్ళు షాక్ అయిపోయారు మేము షాక్ అంటే అసలు ఎంత అభిమానం ఎంత ఇది అంటే ఆ రోజు నుంచి ఆయనకి ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది అందరికీ అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ బాలయ్య బాబుకు ఉంది ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది నేను ఆ కల్ట్ ఫ్యాన్ నిజం నేను చూశాను అది అది ఆ ప్రేమని ఫ్యాన్స్ అందరి రూపంలో ఇప్పుడు ఒక మంచి పాటగా ఇచ్చారు దగ్గర అంటే ఒక అదే అదే అలానే అంటే ఈ ఈ పాట ఒక అందరు ఫ్యాన్స్ అందరూ మనసుల్లో ఎలా అయితే బాలయ్య బాబుని ఇష్టపడతారో అలా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి జగన్ ఫ్యాన్స్ ఒక దీనిలో నుంచి అందరూ కలిసి చేసిన ఒక మంచి సాంగ్ ఇది ఇప్పుడు నేను అనిల్లు కానీ లేకపోతే మిగతా బిగోపాల్ గారు కానీ అంత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాలయ్య బాబుని దగ్గర నుంచి చూసిన వాళ్ళం ఆ వ్యక్తిత్వం అనేది ఆ సాంగ్లో బాగా కనిపిస్తూ ఉంది ప్రతి మాట రాజసం అంటే ఆయన ఆయన గురించి చెప్పాలంటే రాజ బాలయ్య బాబు అంటే ఒక రాజసం బాలయ్య బాబు అంటే ఒక పూనకం ఇది మటుకు 100% ఆయన్ని అలానే చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి నేను చాలా షార్ట్గా చెప్దాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వేదిక మీద బిగోపాల్ గారు ఉన్నారు ఆయన చేసిన సినిమాలు మామూలు సినిమాలు కాదు బాలయ్య బాబుతోటి లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టరు సమరసింహారెడ్డి నరసింహనాయుడు మామూలు సినిమాలు కాదు నా వీరసింహారెడ్డి సినిమా రావడానికి
ఆయనే కారణం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన సినిమాలు కారణం. ఆయన ఆయన సినిమాలు మేము చూసి ఈ థియేటర్లో ఇందాక అనిల్ చెప్పినట్టు 30 సార్లు 40 సార్లు చూసిన సినిమాలు అవన్నీ. అలాంటి ఒక మంచి ఒక ఈ వేదిక మీద బి గోపాల్ గారితో పంచుకోవటం, అలానే ఆదిత్య 369 ఈ సినిమా ఎప్పటికీ కల్ట్ ఫిల్మ్ అండి బాలగోపికి. అలానే నా తమ్ముడు అనిల్ నాలాగే బాలయ్య బాబు తోటి నెక్స్ట్ ఇప్పుడు భగవంత్ కేసరి చూశారు కదా ఎలా ఉన్నాడో పట్టున్నాడు. రేపు జూన్ 10 నుంచి ఇక ఓచకోత ఇంకా వేసి అంటే అనిల్ కూడా బాలయ్య బాబుకి ఎంత అభిమానం నాకు తెలుసు. ఫ్యాన్స్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ వైబ్రేషన్ మీరు జూన్ 10 నుంచి చూస్తారు 100%. అలానే ఒక చాలా సౌమ్యుడు మా సాహు గారు, ఆల్ ద బెస్ట్ అండి మీకు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలానే బాలయ్య బాబుకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ప్రసన్న గారికి, అందరికీ పేరు పేరున అందరికీ చెప్తూ, అలానే ఈ సాంగ్ రాంబాబు ఈశ్వర్కి తర్వాత కరీముల్లాకి అందరూ మీరు అందరు సింగర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సాంగ్ జనాల్లోకి బాగా వెళ్తుంది ఫ్యాన్స్లోకి. కరీముల్లా నీ వాయిస్ తోటే నువ్వు బాలయ్య బాబు ఫ్యాన్స్కి చాలా దగ్గర అయిపోయావు జై బాలయ్య సాంగ్ తోటి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలానే జగన్ ఒక జగన్కి నాకు చాలా లాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది తర్వాత ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్తారు. సో అందరికీ ముందుగా జూన్ 10 సో బాలయ్య బాబుకి అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్తూ జై బాలయ్య.